దేవునికి మహిమ కలుగుని గాక. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలు బాగున్నారా? దేవుని మహాదయని బట్టి దేవాది దేవుడు రాత్రికాల సమంతా ఆయన రెక్కల చాటును భద్రపరిచి ఉదయకాల సమయంలో చక్కటి సమయాన్ని ప్రభు మనందరికి అనుగ్రహించారు. రండి, పరిశుద్ధ గ్రంథంలోంచి ఒక చిన్న మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తుల కార్యగ్రంథము 10వ అధ్యాయము, ప్రియమైన దేవుని పిల్లరా, 34వ వచనం చూసినట్లయితే, దేవుడు పక్షపాతి కాడ నిజముగా గ్రహించున్నాను, ప్రతి జనములోనూ ఆయనకు భయపడు నీతిగా నడుచుకునే వారిని ఆయన అంగీకరించును. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకునే వారిని ఆయన అంగీకరించును. నిజమే, ఏ జనాంగములైనా, ఏ ప్రజలైనా, ఏ దేశముల వారైనా, ఏ ప్రాంతముల వారైనా దేవునికి భయపడి నీతిగా నడుచుకునే వారిని దేవుడు ఖచ్చితంగా వారిని అంగీకరిస్తాడట. దేవునికి మహిమ కలుగుని గాక. ప్రియమైన దేవుని పిల్లారా, నీతిగా మనం బ్రతకడానికి, మనం నీతిగా జీవించడానికి మనం ప్రయత్నం చేసినట్లయితే నీ జీవితాన్ని దేవుడు అంగీకరిస్తాడు. నీ జీవితంలో ఆశీర్వాదకరమైన కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడతాడు అని పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే ఏ జనాంగమైనా, అది ఇస్రాయేల్ జనాంగమైనా, హైందవ జనాంగమైనా, అన్యజనులైనా, ఏ ప్రాంతం వారైనా, నల్లగా ఉన్నా, తెల్లగా ఉన్నా, ఎర్రగా ఉన్నా, నల్లగా ఎలాంటి వారైనప్పటికీ, ఎటువంటి వారైనప్పటికీ ఆయనకు భయపడి నీతిగా నడుచుకునే వారిని ఖచ్చితంగా దేవుడు అంగీకరిస్తాడు. కనుక అటువంటి విశ్వాసాన్ని మనము కలిగి దేవునికి భయపడుతూ నీతికరమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండడానికి మనము ప్రయాసపడ్డము ఆశీర్వాదకరం. అటువంటి జీవితాన్ని మనము కలిగి ప్రభువులో సాగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించాలని ఈ చిన్న మాట ద్వారా జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. కృపా సత్య సంపూర్ణ కృపగలిగిన మా దేవానికి వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మరొక్కసారి చక్కటి మాట ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు, స్తోత్రాలు. అవును ప్రభువా, నీతిగా నడుచుకునే ప్రతి ఒక్కరిని నువ్వు జ్ఞాపకం చేసుకుంటావని, వారి ప్రార్థన అంగీకరిస్తావని నీ వాక్యం సెలవిస్తూ ఉంది. అతి విశ్వాస జీవితం మా ప్రియులందరికీ దయచేయండి. స్థానిక సంఘాన్ని, గ్రామాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి. మా రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకొని రాష్ట్రాలందరినీ దీవించి ఆశీర్వదించి, వారు చేస్తున్న వ్యవసాయంలో, చేతి పనులను, వ్యాపారంలో, ఉద్యోగంలో కూడా దీవించి ఆశ్రవదించి నిరంతర ప్రతిఫలం దయచేయండి. చదువుచున్న బిడ్డలకు మంచి జ్ఞానాన్ని ఇవ్వండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రభా. ఉద్యోగం చేసే ఎవరి బిడ్డలకు మంచి జ్ఞానాన్ని ఇవ్వండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి. వారు కష్టపడుతున్న వారి కష్టార్జితానికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మార్చండి. ఇది నాన్న చక్కటి కార్యక్రమాలు చేసి నేను గణపరుస్తున్న వారిని కూడా గణపరచండి. మా దేశాన్ని, ప్రపంచ దేశాన్ని దీవించి ఆశ్రవదించి ఆయా దేశాల్లో, ఆయా రాష్ట్రాల్లో మా ప్రియ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని, వారి కుటుంబాలను, వారికి ఇచ్చిన బిడ్డలందరినీ కూడా దీవించి ఆశ్రవదించి, వారి కష్టార్జితం వారి కుటుంబాలకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మేలుకరంగా మార్చి మీరే ఘనతామహి మా ప్రభావాలు పొందుదరని మా ప్రభువును, మా రక్షకుడిని యేసుక్రీస్తునామములో ప్రార్థించి స్తుతించి మీకు అప్పగిస్తూ ఈ దినాన్ని ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్.